మూడు శాతం రిజర్వాయర్లు ఫుల్ అయినాయి. రాయలసీమలో అన్ని రిజర్వాయర్లు నా కొన్ని నీళ్లు సముద్రంలో పోతే నిద్ర కూడా రాలేదు ఆ నాలుగు రోజులు. అవి కూడా తీసుకొచ్చి రాయలసీమలో అన్ని రిజర్వాయర్లు ఫుల్ చేయాలని. ఇప్పుడే మల్లికార్జున స్వామిని కోరుకున్నా. నేను ఎప్పుడూ మీకు ఒక మాట చెప్పాను, చాలా సార్లు ప్రెజెంటేషన్ చేసినప్పుడు కూడా, నదుల అనుసంధానం చేసి గోదావరి పెన్నా గోదావరి వంశధార అంటే అల్టిమేట్ గా వంశధార దగ్గర నుంచి పెన్నా నది వరకు కలపాలని. ఇది ఐదేళ్లలో పోలవరం నాశనం చేస్తే డయాఫామ్ వాల్ కొట్టుకోబేడి చేస్తే 460 కోట్ల రూపాయలతో కట్టిన డయాఫామ్ వాల్ 990 కోట్లతో పేరలకు కడుతున్నాం. దానిపైన పెద్ద చర్చ కూడా జరుగుతా ఉంది. సైమల్టేనియస్ గా ఈసీఆర్ఆర్ఎఫ్ డ్యామ్ కూడా కట్టచ్చునా? ఇదైనా కట్టాలంటే మూడేళ్ళు అవుతుంది, సైమల్టేనియస్ కడితే రెండేళ్ళు అవుతుంది. వీఆర్ డిస్కస్సింగ్ సిడబ్ల్యూసీ అండ్ ఆల్సో ఫారిన్ ఎక్స్పర్ట్స్. అదైతే అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. ఇలాంటి స్టార్ట్ చేసి మళ్ళీ రాయలసీమకు నీళ్లు తేగలిగితే, గోదావరి నీళ్లు రాగలిగితే దట్ ఈస్ ఎ బిగ్ గేమ్ చేంజర్. ఆలోచిస్తున్న అన్ని విధాల తొందరలోనే ఒక శుభవార్త కూడా మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. అది కానీ సక్సెస్ అయితే అప్పుడు ఇంకా రాయలసీమ రాళ్లసీమ కాదు, రతనాలసీమ. ఇది ఎప్పుడు నేను చెప్పేవాడిని. ఈ రాయలసీమకు ఉండే వనరులు ఎక్కడా లేవు. అయితే నీళ్లు ఒక్కటి ఉంటే ఏదైనా సాధ్యం రాయలసీమలో. ఇప్పుడు సోలార్ కానీ, విండ్ కానీ, అదే మరి మనకు వచ్చే కొన్ని పంప్డ్ ఎనర్జీ కానీ, ఇండస్ట్రీస్ కానీ, రెండు ఇండస్ట్రియల్ పార్క్ కూడా మొన్నే శాంక్షన్ చేపించాం. కొప్పర్తి, ఓర్వకల్, ఓర్వకల్ని డ్రోన్ సిటీగా అనౌన్స్ చేసాం. తొందరలోనే కార్యక్రమాలు స్టార్ట్ చేస్తాం, పాలసీ కూడా ఇచ్చాం. ఇక్కడి నుంచి దేశానికే కాకుండా ప్రపంచానికే ఆదర్శంగా డ్రోన్ సిటీ నుంచి డ్రోన్స్ తయారు చేయడమే కాకుండా యూస్ కేసెస్ డెవలప్ చేసి పైలట్లు తయారు చేసే కేంద్రంగా తయారవుతుంది. డ్రోన్ పైలట్స్ ఇక్కడి నుంచే తయారవుతారు, ఇక్కడి నుంచే సర్టిఫికేషన్ ఇస్తారు. సెంట్రల్ మినిస్టర్ ఎవరైతే సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారు ఉన్నారో ఆయన డిపార్ట్మెంట్ ఇది, దానికి కూడా నాంది పలికాం. ఇలాంటి కార్యక్రమాలు చేసి ముందుకు పోతా ఉంటే ఇంకా కొంతమంది మీరు చూస్తున్నారు సోషల్ మీడియాలో,